మాటలు వచ్చే వరకు ఐ యామ్ వెరీ ఫైన్ ఫర్ ఇట్ ఎందుకంటే టాన్ చేయడానికి ట్రాక్టిక్స్ ఉంటాయి స్లెడ్జింగ్ చేస్తాం అన్ని చేస్తాం బట్ వెన్ యూ పుష్డ్ హ్యాండ్స్ పెట్టి పుష్ చేసావు కదా అది నాకు నచ్చలేదు స్పోర్ట్స్ వరకు అయితే నేను అదొక్క విషయం వల్ల నేను నామినేట్ చేస్తున్నా అంతే ఓకే నేను ఎందుకు పుష్ చేసా గేమ్లో అది మాటలు మాట్లాడాలి ఎన్ని అయినా అనుకోవచ్చు కాదు నేను ఎందుకు పుష్ చేసాను నా గేమ్ నేను ముందు లోపలికి వెళ్ళాలి నువ్వు బార్డర్ దాటి లైన్ దాటావు కాబట్టి పుష్ చేసా అది రూల్ అది కదా లోపల బయటకు వెళ్ళడమే కదా సరే హమీదా నీ మూటను పట్టుకున్నప్పుడు హమీదాని ఎందుకు దెబ్బావు నా నా గేమ్ కదా నేను కాపాడుకోవాలి కదా మీకు ఇచ్చేసి పోలేను కదా అది ఓకేనా నీవు వస్తూ నువ్వు కాపాడడానికి నువ్వు ఒకరిని దెబ్బచ్చు మాటలతో మాట్లాడుకోవచ్చు పుష్ చేయలేము అదే నువ్వు కూడా మాటలతో మాట్లాడలేదు మాటలతోనే మాట్లాడాలి నీ బొమ్మల్ని ఎవరన్నా టచ్ చేస్తే నువ్వు లాగేస్తావు చేస్తాం అంతే నా బార్డర్ లో నువ్వు అడుగు పెడితే నేను దెబ్బేస్తా మరి బయటికి ఎట్లా రావాలి చెక్కింగ్ ఐడి కొట్టుకొని రావాలి చెక్ పోస్ట్ రూల్ ఏంది దాటాలి అడగకుండా మేము ఇక్కడ ఏదో పనిలో ఉన్నప్పుడు నీ అంతా నువ్వు దూరితే దేర్ ఇస్ అ వే టు సే ఇట్ దేర్ ఇస్ అ వే టు సే ఇట్ కొంచెం ఆగు అన్నాడు కానీ ఇట్లా పెట్టి ఇట్లా దొబ్బుతే ఎవరు సరే నీ బొమ్మలు పట్టుకున్నప్పుడు దేర్ ఇస్ అ వే టు సే ఇట్ ఏమని అరే దొంగ ఇది నా బొమ్మలు మీరు ఇట్లా సీజ్ చేయొద్దు అని దొంగలకు పోలీసులకు దొరకకుండా కాపాడుకోవాలి నీ బొమ్మలు నువ్వు ఇట్లా దాపెట్టు కాపాడుకున్నావు మా చెక్ పోస్ట్ లో కూడా మేము అంత స్ట్రిక్ట్ ఉంటాం ఓకేనా చెప్పేది చెప్పే ఉంటది అంటున్నా నేను దాన్నే అదే అబ్బా నువ్వు లాగినప్పుడు నువ్వు చెప్పకుండా లాగినవా కాపాడుకోవడం అంటే ఎవరు రాకుండా చూసుకోవడం కదా అది పుష్ చేయమన్నారా దాన్ని మరి దానికి లాగమన్నారా బొమ్మల్ని అవును బొమ్మలు అంటే దాచి పెట్టుకోవడము అవును చెక్ పోస్ట్ అంటేనే చూడకుండా ఎవరిని లోపల రానియకుండా ఉండడము అరే చెక్ పోస్ట్ దాటి పోవాలని బిగ్ బాస్ క్లియర్ గా చెప్పాడు చెక్ పోస్ట్ దాటి అంటే అడిగి దాటి చెక్కింగ్ చేయించుకొని పోవాలి అదే నీ దొబ్బుకుంటే వెళ్ళిపోవాలి నేను వెళ్తున్నా నువ్వు వచ్చినావు చేసావు దొబ్బిరావు మేము ఆడేదో మాట్లాడుతుంటే సైలెంట్ గా వచ్చి నువ్వు సైలెంట్ గా వెళ్ళిపోతారు మరి పోలీసు సరే నా బొమ్మలు ఉన్నాయి చెక్ చేసి పంపి అని చెప్పాను కదా నేను ఇక్కడనే పెట్టుకొని పోతా కనిపించకుండా పోతా నా ఇష్టం అది బట్ దేర్ ఇస్ అ వే టు సే అని చెప్తున్నాను నువ్వు వచ్చింది ముందర నుంచి కాదు వెనకాల నుంచి ఎట్లయినా వస్తావు అయ్యా నేను ఎట్లా అట్టే నుంచి వస్తాను ఇట్లా నుంచి వస్తా అదే నువ్వు ఆడితే గేమ్ మేము ఆడితే తప్పు తప్పని చెప్పట్లేదు చెయ్యడం తప్పు అన్న నేను చెయ్యడం తప్పు అని నువ్వు లాగడం తప్పని నేనంట అంటే నా పనే అది చెక్ పోస్ట్ లో చెక్ పోస్ట్ లో దొబ్బమని నీ ఎస్ఐ గారు చెప్పిర్రా నీ ఎస్ఐ చెప్పిర్రా బిగ్ బాస్ చెప్పిర్రా దొబ్బమని నీకు చెప్పిరా నీకు బిగ్ బాస్ ఏమన్నా బ్యాగులు పట్టుకుంటే లాగేమని అవును కాపాడుకోవాలి కాపాడుకోవాలి అన్నారు కాపాడుకోవాలి అన్నారు ఏ మా చెక్ పోస్ట్ కాపాడుకుంటున్నాం కాపాడుకోమనిలే చెక్ పోస్ట్ పెట్టిందే పాస్ అవ్వడానికి చెక్ పోస్ట్ పెట్టింది పాస్ అవ్వడానికి మీ ఇష్టం వచ్చారు దొబ్బుకుంటే వెళ్ళిపోవడానికి దొబ్బుకుని వెళ్తే ఆపు మరి ఇట్లా మాట్లాడారు ఇట్లా పెట్టి ఇట్లా దొబ్బమని చెప్పలేడు నువ్వు దొబ్బుకుంటా పోతే ఓసారి సార్ అనుకుంటా పోవాలి పంపించాలా నేను దొబ్బుతా కాలు మీద కాలేసుకో కూర్చొని సైడ్ లో కూర్చొని నన్ను దొబ్బుకుంటే వెళ్ళిపోతారు కూర్చోనిలే కూర్చొని ఇట్లా లేచి ఇట్లా దొబ్బలు ఇట్లా నించొని ఉన్నావు నేను పాస్ అవుతున్నాను లేచి నా చెస్ట్ మీద చెయ్యేసి దొబ్బిన అదే అబ్బా ఫిజికల్ లేకుండా స్మగ్లర్స్ అడుగు పెడితే పోలీస్ పర్మిషన్ లేకుండా స్మగ్లర్స్ అడుగు పెడితే మేము స్ట్రిక్ట్ గానే ఉంటాం స్మగ్లర్స్ అంటే అన్న నా దగ్గర బొమ్మలు ఉన్నాయి నేను వెళ్తా అని చెప్పాడు అప్పుడు బొమ్మలు అవుతాడు నీ దగ్గర బొమ్మలు లేవు నువ్వు వెనకాల నుంచి వచ్చినావు ఎవరైనా వస్తా నా ఇష్టం నేను లోపల పోయి తెచ్చుకుంటా చెయ్యడం తప్ప అంటున్నా నేను అంతే ఏం చెప్పి నువ్వు లాగడం ఎదుటి దెబ్బలు తగిలి పర్లేదని చెప్పి మూటన్నిటి లాగడం తప్పని నేను అంటున్నా నా పని అది నా స్మగ్లర్ పని ఏంటిది కాపాడుకోవడం కాపాడుకోవడం తప్పించుకోవచ్చు దొంగలు మరి పోలీసు వాళ్ళు కూడా చెక్ పోస్ట్ కొట్టి అలా పోలీసులు కొట్టొచ్చా ముందర నుంచి నలుగురు ఎడగల నుంచి పోలీసులు కొట్టొచ్చా పోలీసులు కొట్టొచ్చా మీరు కొట్టలేదా ఎవరు కొట్టిరు ఎవరిని కొట్టా నేను ఎవరిని కొట్టా చెయ్యేసి పూజ చేసిన నీకు ఫస్ట్ నుంచి తిప్పి తిప్పి నేను అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా ఇష్టం లేదు కాబట్టి నువ్వు వేసినావు నన్ను దాని చెయ్యి వస్తువు లాగడం ఫిజికల్ అయితే నేను లాగడం వేసే నా గేమ్ గేమే అది నా గేమ్ కాపాడుకోవడం అదే పాయింట్ మీరు దొబ్బుకుంటే పోలేదా అని దొబ్బుకుంటా ఇట్లా ఇట్లా వెళ్తా దొబ్బుకుంటా దొబ్బుకుంటే వెళ్ళిపోయావు వెళ్తాది నా గేమ్ ఏది అరే నువ్వు వెళ్తే ఓకే మేము మాత్రం రాకుండా అంత మాత్రం తప్పు ఆపలే నువ్వు దొబ్బినావు పుష్ చేసినావు నువ్వు పుష్ చేసినావు కాదని నేను అంటున్నా నువ్వు ఎందుకు దొబ్బుకుంటే వెళ్ళావు అరే గేమ్ అది అరే అది కూడా గేమ్ వెళ్ళిపోతా అది పుష్ చేయము అంటావు నువ్వు పుష్ చేయడం కరెక్ట్ అంటావా కరెక్టే రైట్ అయితే నా నామినేషన్ ఇదే వేసుకోపో
నామినేషన్ చేయాలంటే నామినేషన్ చేయి. గేమ్ పుష్ చేయడం కరెక్ట్ అంటే ఇక ఎంత పుష్ చేయడం అంటే నేను కూడా చేతులు లేకొని ఆడేటోని తప్పుకుంటే గేమే అది నాది తప్పుకుంటూ నా గేమే అది నా పనే అది స్మగ్లర్ పనే అది చేయడం కరెక్ట్ అని ఇంత క్లియర్ గా చెప్తున్నావు చేతులు లేపి దొబ్బుతూ ఆ జబ్బు వచ్చి నువ్వే అంటున్నావు అయితే స్మగ్లర్ పోలీసు వాళ్ళు దొబ్బుకుంటూ వెళ్ళిపోవచ్చు దొబ్బు అరే చెయ్యి వేసి కరెక్ట్ మిత్రా నిన్న సేవ్ అయిన తర్వాత కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను నేను నువ్వు హ్యాండ్స్తో ఇట్లా ఓకే ఇలా అన్న తర్వాత మార్నింగ్ కూడా నువ్వు తిను తిను అదేంటి పప్పు ఉంది తిను అంటే నువ్వు ఏదో గేట్స్ క్లోజ్ చేసేస్తున్నావు అనిపిస్తుంది నాకు నీకు ఐ మీన్ లైక్ బిఫోర్ ఐ యూస్ టు స్మైల్ అండ్ టాక్ అట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉందంటే నిన్న బ్లాక్ హార్ట్ ఇచ్చే వరకు నువ్వు ఆ గేట్ని క్లోజ్ చేసేసి యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్ అనిపించింది సో దిస్ ఇస్ నాట్ పర్సనల్ ఏంటంటే గేమ్ కాబట్టి అక్కడ చెప్పాల్సి వచ్చింది కాబట్టి గే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను నేను నువ్వు అలా ఒక డ్రాస్టిక్ చేంజ్ చూపించేసరికి ఐ డెంట్ లైక్ ఇట్ సో అందుకని నామినేట్ చేస్తాను నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కానీ మీకు మాత్రం ఇస్తాను ఇట్ ఈస్ బికాస్ నాకు ఒక నమ్మకం మీరు అర్థం చేసుకుంటారని జస్ట్ ఒకటే చెప్తాను అది జరిగిన తర్వాత నా మైండ్ సెట్ కొంచెం అటు ఇటు అయింది కానీ దానికి నేను మీకు డిస్రెస్పెక్ట్ చేశాను లేకపోతే నేను మీకు చూడలేదు అని విజన్ కాదు నేను ఆల్మోస్ట్ వేరే థాట్ లెవెల్లో వెళ్ళిపోయాను అంతే అంతకు మించి ఏం లేదు దట్ ఈస్ నాట్ దట్ నేను మీకు డిస్రెస్పెక్ట్ చేశాను అంత నేను ఓన్లీ మీకోసం మీకు చెప్తున్నాను దట్ ఎస్ నేను వేరే మైండ్ స్టేట్లో ఉన్నా ఐ డోంట్ వాంట్ అట్లీస్ట్ యూ టు థింక్ దట్ యునో ఐ డిస్రెస్పెక్టెడ్ యువర్ ప్రెజెన్స్ ఆర్ మేబీ నేను మీకు అవుట్ ఆఫ్ ద వే చేశాను అట్లా కాదు ఇట్లా ఎవరితో మాట్లాడలేదు మీకు ఆల్ ఇక్కడే కూర్చొని నేను ఇక్కడ నిలబడేసి మీకు సమాధానం ఇస్తున్నాను యూ ఓకే విత్ అంటే చెప్పే విధానం ఉంటుండే చెప్తే అట్లీస్ట్ ఐ వుడ్ హావ్ అండర్స్టాండ్ ఇట్ ఎస్ 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 ఇఫ్ యూ ఫెల్ట్ ఎనీథింగ్ ఐఎమ్ సారీ యా So that was my reason. If you felt anything, I'm extremely sorry. Because I think you are, in this whole house, you are the most genuine person. Morning, choosy, lechi, and ante, me meeto maatladtanu, me manchi smile istaru. And you take me very positively. Okay. So, nen kanisam
ఆ డిస్టెన్స్ అయితే నేను క్లోజ్ చేయను మీ దగ్గర. నేను వచ్చేసి బ్రషింగ్ టైంలో లేకపోతే వాకింగ్ టైంలో. బట్ ఇఫ్ యూ ఫెల్ట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇట్ ఇస్ బికాస్ ఐ వాజ్ ఇన్ సమ్ అనదర్ మైండ్ జోన్. అవే ఉండే కదా చెప్తే చెప్తుంటే బాగుండే నాతో, అందులా బిహేవ్ చేస్తుండేమో. ఐఎమ్ ఆ గేట్ క్లోజ్ చేసేసింది నాతో అనిపించింది. అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ యూ డోంట్ బి సారీ అనిపించింది, నేను చెప్పాను అంతే. మీకు అంతగా ఫీల్ అయింది, అంతగా మీకు ఆ జోన్ వరకు తీసుకెళ్ళింది కాబట్టి ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. Okay, no matter. So that was my question, reason. Yeah, can I? Yeah.